ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణానికి స్థలం పరిశీలించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఢిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణం ఇప్పటికే ఆలస్యమందన్నారు మంత్రి మార్చిలోపు నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామన్నారు ఉమ్మడి తెలంగాణ భవన్ ఆస్తుల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఎలాంటి వివాదం లేదన్నారు ఏపీకి ప్రత్యేక హోదా కోసం తనవంతు ప్రయత్నిస్తానన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి 2013 విభజన చట్టంలో రెండు రాష్ట్రాలు విభజించినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు అలాగే యూపీఏ చైర్పర్సన్ గారు సోనియా గాంధీ గారు అందగల్సి తీసుకున్న నిర్ణయం రాజ్యసభ లోకసభలో చెప్పిన మాట ప్రత్యేక హోదాతో పాటు ప్రత్యేకంగా రాష్ట్రాన్ని ఆదుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది దాన్ని ఇప్పటి వరకు అమలుపరచుకోవడం బాధాకరం ఆ పూర్తి వాళ్ళు చేసే పోరాటానికి ఆ పూర్తి మద్దతు ఇస్తూ నా వంతు ప్రయత్నం కూడా చేస్తాను మీ పోరాటానికి అని చెప్పి మీకు మద్దతు అందిస్తూ ఈ ప్రధానమంత్రి మోడీ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా ప్రధానమంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ గారు ఇచ్చింది ఇప్పుడున్న ప్రధానమంత్రి దాన్ని అమలు పరిచే బాధ్యత మీది మోడీ గారు అది మర్చిపోవద్దని మీరు కూడా చెప్పారు ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు దాన్ని వెంటనే అమలుపరచాలని డిమాండ్ చేస్తున్నాం మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ ద్వారా అందిస్తారు మదార్ మంత్రి కోమటిరెడ్డి ఢిల్లీ టూర్ అప్డేట్స్ ఏంటి అనిల్ తెలంగాణ భవన్ కు సంబంధించి కొత్త భవన నిర్మాణం గత 10 ఏళ్లుగా కూడా అది వార్తల్లో ఉన్నటువంటి అంశము చాలా సందర్భాల్లో గత ప్రభుత్వం కూడా కొత్త భవన నిర్మాణానికి సంబంధించి ప్రయత్నాలు చేశారు కానీ విభజన అంశం ఇంకా పూర్తి స్థాయిలో పరిష్కారం కాలేదు ఇటు కేంద్ర హోంశాఖ దీనికి నోడల్ ఆఫీసుగా ఉంది ఆ హోంశాఖ ఆధ్వర్యంలో అనేక మార్లు రెండు రాష్ట్రాలకు సంబంధించి భవన్లకు సంబంధించిన రెసిడెంట్ కమిషనర్లు అలాగే సిఎస్లతో కూడా సమావేశం నిర్వహించారు ఈ భవన్కు సంబంధించి పూర్తి స్థాయిలో విభజనకు సంబంధించి ఇంకా అది ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ అయితే రాలేదు ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు పంపించారు రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు భవన్ విభజనకు సంబంధించి ఎన్నో రోజులుగా నడుస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం ఈ ఉమ్మడి భవన్కు సంబంధించినటువంటి ప్రాంతం మొత్తంగా 19 ఎకరాలకు పైగా ఉంటుంది ఇది నిజాం హైదరాబాద్ హౌజ్ ఇవ్వడంతో అప్పుడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రానికి ఇచ్చింది అదంతా కూడా తెలంగాణ ప్రాంతానికే ఇవ్వాలనేటువంటి డిమాండ్ తోటి లాస్ట్ టైం తెలంగాణ ప్రభుత్వం విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఇచ్చినటువంటి విభజన హామీల్లో విభజనకు సంబంధించినటువంటి విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాల వారీగా అంటే 42% తెలంగాణకు వాటా వస్తుంది 58% ఆంధ్రప్రదేశ్కి వాటా వస్తుంది అని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది దాంతో విభజనను ఎట్లా చేయాలి అంటే చాలా 19 ఎకరాలు ఉంది 19 ఎకరాలు కూడా ఒక్క బిట్గా లేదు ఇక్కడ ప్రస్తుతం మనం ఉన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పూర్తి భవన్ ఇది దీంట్లో 3 బ్లాక్లు ఉంటాయి స్వర్ణముఖి అలాగే శబరి గోదావరి బ్లాక్ ఈ 3 బ్లాక్లు ఉంటాయి దీని పక్కనే నర్సింగ్ హాస్టల్ శబరి బ్లాక్ వెనకాల సర్వెంట్ క్వార్టర్స్ అలాగే పటౌటి హౌస్ మొత్తంగా ఈ ఈ స్థలాన్ని ఎలా డివైడ్ చేసుకోవాలనే దానిపైన ఇంకా ప్రతిపాదనల స్టేజ్లోనే ఉన్నాయి కానీ ఇప్పుడు తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆర్ఎన్బి మినిస్టర్ నిన్న దీనిపైన రివ్యూ నిర్వహిస్తాం ఖచ్చితంగా భవన్ నిర్మాణానికి సంబంధించి చాలా లేట్ అయింది 10 ఏళ్లలో గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు పంపకాల విషయంలో చూసి చూడనట్టుగా వివరించారు లేకపోతే దీన్ని అంత సీరియస్గా తీసుకోలేదు కొత్త భవనాన్ని నిర్మించాలని అనుకున్నప్పటికీ కూడా ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఆస్తుల పంపకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎవరు కూడా దృష్టి సారించలేదు కానీ ప్రభుత్వం మారింది ఇప్పుడు ఖచ్చితంగా తెలంగాణ భవన్కు సంబంధించి తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలాగా కొత్త భవనాన్ని నిర్మించాలని ప్రభుత్వం భావిస్తూ ఉంది మార్చిలోపు దీనికి సంబంధించినటువంటి నిర్మాణం చేపట్టేటువంటి అంశంలో డిజైన్లు కావచ్చు వీటన్నిటిని కూడా మార్చిలోపు పూర్తి చేస్తాము మార్చి నెలలో శంకుస్థాపన చేస్తాము సీఎంతో మాట్లాడి భవన్కు సంబంధించిన కొత్త భవన నిర్మాణానికి సంబంధించి నిర్ణయం తీసుకుంటాము మార్చిలో శంకుస్థాపన చేస్తాము 7 ఏళ్లలోపే దీనికి సంబంధించినటువంటి కొత్త భవనానికి సంబంధించినటువంటి నిర్మాణ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తామనేటువంటి మాట అయితే ఆయన ప్రకటించారు ఈరోజు భవన్కు సంబంధించినటువంటి ఈ మొత్తం 19 ఎకరాల్లో కూడా ఆయన కలేదిరి గారు మొత్తం అన్ని బ్లాక్లను కూడా ఆయన ఇన్స్పెక్షన్ చేశారు తెలంగాణ భవన్కు సంబంధించినటువంటి రెసిడెంట్ కమిషనరు వాళ్ళందరితో కూడా మాట్లాడిండు సాధ్యాసాధ్యాలకు సంబంధించి ముఖ్యంగా ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంటాం అది కూడా మార్చిలోపు నిర్మాణానికి సంబంధించినటువంటి అంశాలపైన ఒక క్లారిటీ ఇస్తాము అలాగే మార్చిలో శంకుస్థాపన చేస్తామని కూడా ఆయన ప్రకటించారు మొత్తంగా తెలంగాణ భవన్కు సంబంధించి
ఇదొక్కటి పూర్తి స్థాయిలో విభజన చేసి కొత్త భవన నిర్మించాల్సి ఉంటుంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలకు సంబంధించి అన్ని రాష్ట్రాలకు సంబంధించిన భవనాలు ఉన్నాయి. కొత్త కొత్త భవనాలు వారి రాష్ట్రాలకు సంబంధించి సాంప్రదాయాలు ఉట్టిపడేలాగా కట్టినటువంటి బిల్డింగ్స్ కూడా ఉన్నాయి. కానీ తెలంగాణ భవన్ మాత్రమే చాలా ఏళ్ళుగా ఇక్కడ ఇది ఉంది, దీన్ని రినోవేట్ కూడా చేయలేదు. పాత భవనమే ఇది, కొత్త భవన అవసరం ఉంది. కొత్తగా తెలంగాణ భవన్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి భవన్ను తీసుకోకుండా కొత్తగా స్థలంలో తీసుకుని, అంటే పటౌట్ హౌస్ కానీ లేకపోతే కొంత స్థలాన్ని ఇక్కడ తీసుకోవడమా, లేకపోతే అశోక రోడ్ ఫేసింగ్ తోటి కొత్త భవనం నిర్మించాలని కూడా ఒక ప్రతిపాదన అయితే ఉంది అనేటువంటి కామెంట్ చేశారు. కాబట్టి భవన్ని ఇదే కనుక తీసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ఈ నిర్మాణాన్ని కూడా కూల్చేసి కొత్త భవన్ నిర్మించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. లేదు అనుకుంటే పటౌట్ హౌస్ తీసుకుంటే అక్కడ ఆల్రెడీ ఖాళీ ప్లేస్ ఉంది, అక్కడ కొత్త భవనం నిర్మించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు అనేది కూడా చేయాల్సి ఉంటుంది. ఈ పటౌట్ హౌస్ తీసుకుంటారా లేకపోతే ప్రజెంట్ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ బిల్డింగ్ స్థానంలో ఈ బిల్డింగ్ను కూలగొట్టి కొత్త బిల్డింగ్ కడతారా అనే దానిపైన క్లారిటీ రావాలి. ముందు రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ దృష్టికి తీసుకెళ్లాల్సి ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. అంటే రెండు రాష్ట్రాల మధ్య జరిగినటువంటి ఒప్పందాలకు సంబంధించి, ముఖ్యంగా పంపకాలకు సంబంధించి వారి దగ్గర నుంచి అనుమతి అనేది కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే భవన్కు సంబంధించిన విభజన ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత కొత్త భవనానికి సంబంధించినటువంటి నిర్మాణానికి సంబంధించిన ఏర్పాట్లు అనేది చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అనిల్. రైట్ మదర్, థ్యాంక్ యూ.